చెప్తున్నాను వీళ్ళకి త్వరలోనే ఉంది మీకు అంతిమ యాత్ర. అదే రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు. మీ ఓటమి ఖాయం, తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఏదైతే ఈ రాష్ట్రంలో గాడి తప్పిన పరిపాలన ఏదైతే ఉందో, అలాగే తిష్ట వేసిన ఈ యొక్క పరిపాలన అయితే ఏదో ఉందో, అలాగే ఈ మహిళలపై అత్యాచారాలు అయితే జరుగుతున్నాయో, లేకపోతే ఈ జగన్ రెడ్డి యొక్క దోపిడీ అయితే ఏదో ఉందో, లేకపోతే ఈ ఇసుక స్కాము, ల్యాండ్ స్కాము, ధరల బాధుడే బాధుడు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, వీటిలన్నిటి నుంచి ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి ఇవన్నీ చేయడం తప్పితే, నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలందరూ గమనిస్తున్నారు, అందరు తెలుసు, ఒకటే రావాలి నేను చెప్పేది. అదేంటనే ఒక నేను కోరుకునేది ఒకటే, ప్రజల్లో విప్లవం రావాలి, బయటికి రావాలి. ఆనాడు రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు, ప్రపంచంలోనే అసలు ఎవరు చేయని పథకాలను తీసుకొచ్చారు. అలాగే ఎన్నో ప్రాజెక్టులు ఆయన ఆయన ప్రారంభించడం జరిగింది. తెలుగు గంగ అయితేనేమి, మానసిక పత్రికలు ఎన్నో ఉన్నాయి, హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, లేకపోతే గాలేరు నగరి అయితేనేమి, ఇటువంటి ప్రాజెక్టులు అన్నిటికీ ఆయన మానసిక పత్రికలు. మధ్యలో ఏమో ఈ జలయజ్ఞం ధనయజ్ఞంగా ఎలా మార్చారో మీకు తెలుసు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత ఇప్పుడేమో ఈ పోలవరం దాని గురించి చూసేయలేదు, ఏం చూపిస్తారు, పర్యాటకులు వస్తే చనిపోయిన చంపేసిన అమరావతిని చూపిస్తారా, లేకపోతే పోలవరాన్ని చూపిస్తారా? మొన్న ఏదో పెద్ద ఇండస్ట్రియల్ కాంక్లేవ్ జరిగిందని షూట్ వేసుకున్నాడు వాడు, ఎవడు అమర్నాథ్ అని పోలీస్టర్. అందరూ ఏదైతే వాళ్ళు అన్నారో, ఈ అమరావతి ఎవరైతే నిరాహార దీక్షలు చేస్తున్నారో, ధర్నాలు చేస్తున్నారో, వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు. అమరావతి ఒక పెద్ద గ్రాఫిక్స్ అన్నారు. ఇవాళ నేను అడుతున్నాను, అదే ఇండస్ట్రియల్ కాంక్లేవ్కి వచ్చిన వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ కాదా? మేము కాదు, మీరు తీసుకొచ్చారు. మీ పెట్టుబడులు ఏంటో చెప్పమంటున్నాం మేము. ఎంఓయూ ఉంది, ఎంఓలు ఉంటాయి, సంతకాలు పెడతారు, ఎంఓయూ చూపించమంటే ముందు ప్రవేశపెట్టరు అసెంబ్లీలో. మరి ఎంత పెట్టుబడులు వచ్చినాయంటే చెప్పరు, అంత నియంతృత్వ పరిపాలన ఇక్కడ. ఆనాడు నాన్నగారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఈ రాష్ట్రాన్ని తెలుగు వారికి ఆత్మవిశ్వాసాన్ని కల్పించారో, అదంతా మనం మళ్ళీ తిరిగి 82-83 రోజులు మీరు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడున్న యువత, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశం ఒక మహాశక్తి యువత ఇవాళ. ఆ యువత ఇవాళ నిర్వీర్యం అయిపోయి అసలు ఉపాధి లేక ఉన్న సంస్థలు కూడా కూలగొడుతున్నారు. ఉన్న వాళ్ళేమో వెళ్ళిపోతున్నారు రాష్ట్రాన్ని వదిలేసి, ఉపాధి లేక వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచక. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు ఆ రోజు, దీనికోసం కూడా వేరే డైవర్షన్, వేరే వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది, స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు. దాంట్లో రకరకాల, అది ఐటీ కావచ్చు, లేకపోతే ఒక కార్పెంటర్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, అటువంటి అందరు కూడా వారి స్థాయికి తగ్గట్టుగా, వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ పెట్టడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ ఎవరు, ముఖ్యమంత్రి ఓన్లీ పాలసీ మేకర్, ఇది చేయాలనుకుంటానంటాడు, దాన్ని అమలు చేయాల్సింది ఎవరు, సెక్రటరీలు. అప్పుడు ఫైనాన్స్ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు, అజయ్ కలాం రెడ్డి, ఆయనే ఇది తీసుకొచ్చాడు ప్రపోజల్ చంద్రబాబు నాయుడు గారికి, బాగుంటుందని, నిజంగా చాలా బాగుంటుంది, అందరికి ఉపయోగపడుతుందని ఇమీడియట్ గా కేబినెట్ లో దాన్ని ఆమోదం పొందింది. ఇది కూడా రోడ్ కూడా ఆమోదం పొందింది కదా కేబినెట్ లో. మరి రోజు ఎవరు ఎందుకు దాన్ని ఏదో ఏదో అంటే పిఎల్ అదే ఒక కంపెనీకి, లేకపోతే హెరిటేజ్ కోసం ఈ ఎలివేషన్ ని డైవర్ట్ చేశారని ఎందుకో, అసలు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఏం జరగంది మొత్తం ఎంత, గుంటూరులో 29 గ్రామాలు, 17 గ్రామాలు, అలాగే కృష్ణా జిల్లాలో 12 గ్రామాలు, 29 గ్రామాలు బ్రహ్మాండంగా ఒక గ్రీన్ ఫీల్డ్, ఒక హైవే మొత్తం 8 ఫ్యూచర్ లేకపోతే 10 లేన్లతో నిర్మించాలని అనుకున్నప్పుడు ఇష్టొచ్చాడు జరగని దాన్ని, వీళ్ళు ఏదో జరిగిపోయింది. అసలు కేసీఆర్ ఏంటా, ఒక ఎవడో కంప్లైంట్ చేయాలి, ఎవడు కంప్లైంట్ చేయాలా, ఎవడు చేశాడు ఇక్కడ? 1200 ఏదో వాళ్ళ పొలాలు, వాళ్ళ భూముల గురించి చేశారు, వాటి కూడా స్వీకరించాం. 1200 లెక్కలోకి రారు,
29 గ్రామాలు చూసుకుంటే జనాభాలో అయినా ఓ పద్ధతి ఉందని. అప్పుడు మరి అసెంబ్లీ ఆమోదం పొందింది, సిడిఆర్ సిఆర్డీఏమో చట్టం చేసింది. మరి అప్పుడు అసెంబ్లీలో మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారుగా, మరి సిఐడి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు వేయాలిగా. ఎంతమందిని విచారించింది? వాళ్ళు విచారించింది ఏమిటని చెప్పారు పేర్లు, అజయ్ కలాం రెడ్డి అను, లేకపోతే ప్రేమచంద్ర రెడ్డి అని, పివి సురేష్ అని, వీళ్ళందరం చేసింది. వాళ్ళు ఇంకా వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఇంకా అధికార బాధ్యతలు చేపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి గ్రిల్ చేరే ఈడీ చేత తెలుసు వాళ్ళకి, అసలు ఏం లేదు దీంట్లో. ఏదో మానసికంగా దెబ్బతిత్తాం, ప్రజాదరణ ఆయన సభలకి ప్రజాదరణ చూసి, లేకపోతే మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఆయన చేస్తున్న యువగళం ప్రోగ్రాం చూసి, వస్తున్న స్పందన చూసి ఓర్వలేక కక్ష సాధింపుగా చేయడం తప్పితే ఇందులో జరిగేది ఏమి లేదు. వీళ్ళు వెంట్రుకు కూడా పెకలేరు, ఆయన పిక్క మీద వెంట్రుకు కూడా పెకలేరు. ఒకటే, ఇటువంటి కేసులకి అరెస్టులకి భయపడే రకం కాదు. ఏమో జైలుకి కేసులకి జైలుకి వాళ్ళు భయపడాల్సిందేమో గాని మేం భయపడాల్సిందేమి లేదు. అసలు భయపడినాడు దేవుడికే భయపడు, నీతిగా ఉన్నాడు దేవుడికే భయపడ్డు, అవినీతి చేయనాడు దేవుడికే భయపడ్డు. ఇవన్నీ మేము పట్టించుకోం, మా కార్యాచరణ చేసి ఉంది. మేము ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యాచరణ పార్టీ యొక్క ఏంటి, మిగతా నాయకులందరూ కూడా వాళ్ళ సంఘీభావాన్ని తెలుపుతున్నారు పార్టీ మన ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి. వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మీ పాత్రకి వెళ్ళినాను, మీ నోళ్ళు ముయించేశారు. ముయించడం అంటే మీ మీద రాస్తే మీ మీద కూడా దాడులు చేయడం. పోలీసులు ఉన్నారు, వాళ్ళు చాలా సిగ్గేస్తుంది పాపం, వాళ్ళు చూస్తే చాలేస్తుంది. వాళ్ళకి డిఏలు కట్ చేస్తారా, వాళ్ళకి అలౌన్సులు కట్ చేస్తారా, వాళ్ళకి అలౌన్సులు కట్ చేస్తారా? ఏజెన్సీ ఏరియాలేమో నెగ్జైట్ లేరని ఏజెన్సీ అలౌన్స్ కట్ చేస్తారు, కానీ సీఎం వెళ్తే మాత్రం 1000 మంది పోలీసులు ఉండాలి అక్కడ. వాళ్ళకి వీక్లీ ఆఫ్ అన్నారు, నిన్న కూడా బుగ్గన్న అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు. వీక్లీ ఆఫ్ అద్భుతంగా అది జరుగుతుంది. అడగండి పోలీసులు, అడగండి ఇస్తున్నారా? అలాగే వాళ్ళు అంత బాధ అంతా చెప్పుకుని తప్పదు, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. కానీ అదే మన ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకేమో పిఆర్సీకి మన డిఏ కలిపాడు. ఇప్పుడు రెండో గ్యారంటీ, పొరపాటునో గ్రాపాటునో కాంగ్రెస్ కు ఓటేస్తే రెండో గ్యారంటీ, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి దిగడం ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లో రావడం పక్కా గ్యారంటీ. ఇక మూడో గ్యారంటీ, ఆకాశం నుంచి పాతాళం దాకా అన్ని స్కాములు చేయడం 100% గ్యారంటీ. ఆకాశంలో ఉండే హెలికాప్టర్ల నుంచి మొదలు పెడితే పాతాళంలో ఉండే బొగ్గు దాకా అన్ని కుంభకోణాలు చేసిన గనులు కాంగ్రెస్ వాళ్ళు. ఆ కుంభకోణాల కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే మళ్ళొక్కసారి దోచుకోవడం తప్ప వాళ్ళకు ఇంకో మాట తెలియదు. నిన్న మొన్న మీరు చూస్తూ ఉన్నారు, వాళ్ళ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పక్కనే ఉన్న నల్లగొండలో ఎంపీ, ఆయన స్వయంగా చెప్తున్నాడు, పిసిసి అధ్యక్షుడు 50 కోట్లకి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అని ఆయనే చెప్తా ఉన్నాడు. నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నాడు, నన్ను 10 ఎకరాలు అడిగాడు, 10 కోట్ల రూపాయలు అడిగాడు టికెట్ కోసం, అసెంబ్లీ టికెట్ కోసం అని. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఇది వాళ్ళ పరిస్థితి. ఇవాళ టికెట్ల కోసం కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకుంటా ఉన్నారు. రేపు వీళ్లకు ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారా అమ్ముకోరా ఆలోచించండి. ఈ దిక్కుమాలిన పార్టీకి మళ్ళీ అవకాశం ఇస్తే మొత్తం ఆకాశం నుంచి పాతాళం దాకా దోపిడీ తప్ప మళ్ళేమన్నా ఉంటుందా ఆలోచించండి, తొందరపడకండి. 6 గ్యారంటీలు, ఆరిపోయే దీపాలు, దింపుడు గల్ల ఆశలు తప్ప ఏమి కాదు. చచ్చిన పీనుకు కూడా లాస్ట్లో ట్రై చేస్తాం మనం కూడా పోయి, ఒకసారి చెవిలో ఏదన్నా చెప్తే లేస్తుందేమో పీనుగా అని చెప్పి ట్రై చేస్తాం. కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే, 6 గ్యారంటీలు, దింపుడు గల్ల ఆశలు, ఆ చెవిలో పోయి ఏదన్నా 6 గ్యారంటీలు చెప్తే ఆ పీనుగా ఏమన్నా లేస్తుందేమో అని వాళ్ళు ఆరాటం. కానీ ప్రజలు నమ్మరు, అందుకే నేను అనేది ఆగం కావద్దు,
అభివృద్ధిలో భాగం గండి, కారు గుర్తు కొట్టేసి కేసీఆర్ గారి వెంట నడవండి. నిన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు. మేము ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి కూడా తీసుకొచ్చి సత్తుపల్లి చౌరస్తాలో కట్టేస్తాం, మాకే ఓటేయండి. కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తే మేము డబల్ ఇస్తాం. కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తే మేము 48 గంటలు కరెంట్ ఇస్తాం. కేసీఆర్ గారు ఒకటంటే మేము 2 చేస్తాం అని చెప్పి ఇవాళ ఊదరగొడుతున్నారు. గ్యారంటీ 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 అని చెప్పి కొత్త కొత్త డైలాగులు, కొత్త కొత్త మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ అంటే ఆ పార్టీ ఎప్పుడో 150 ఏళ్ల కింద పుట్టిన పార్టీ. ఆ పార్టీ వారంటీయే ఎప్పుడో అయిపోయింది, ఆ పార్టీకి వారంటీయే అయిపోయింది. మనం కొత్త వస్తువు ఏదన్నా కొంటే ఆ షాప్ వాడు చెప్తాడు, అన్నా మిక్సర్ కొన్నా, గ్రైండర్ కొన్నా, వాషింగ్ మెషిన్ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, టీవీ కొన్నా 5 ఏళ్ళు వారంటీ అంటాడు. మరి ఈ పార్టీ 150 ఏళ్ల కింద పుట్టిన పార్టీ, దాని వారంటీ ఎప్పుడో అయిపోయింది, ఎప్పుడో సచ్చిన పీనుగ లాంటి పార్టీ. ఆ పార్టీకే వారంటీ లేదు, ఆ పార్టీ నాయకుల మాటలకు గ్యారంటీ ఉందా ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆలోచించండి, ఆగం కాకండి. అయినా ఆ పార్టీలో అదో కప్పల తక్కిడ, ఒకరు పైకి ఎక్కుతుంటే 4 కింది గుంజుతూ ఉంటారు. అందులో ఏ నాయకుడి మాటకి ఎక్కడ విలువ ఉంది? ఇప్పుడు వాళ్ళకి 3 కమాండ్లు ఉన్నారు. ఇక్కడేమో హైదరాబాద్లో లో కమాండు, హైదరాబాద్లో లో కమాండు, బెంగళూరులో న్యూ కమాండు, ఢిల్లీలో హైకమాండు. ఇక్కడేమో లో కమాండు, అక్కడేమో న్యూ కమాండు, పైనేమో హైకమాండు. ఒకటి మాటకు ఒకటి వినడు, ఒకటి సంబంధం ఉండదు, ఒకరిచ్చిన హామీకి ఇంకొక దాంతో పొంతన ఉండదు. నేను ఒక్కటే సూటిగా అడుగుతా ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్తారు, దేశమంతా ఉన్నాం మేము, మహాసముద్రం లాంటి పార్టీ మాదని చెప్తారు. మరి ఆ పార్టీ ఈరోజు దేశంలో ఎక్కడన్నా 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్నదా? దేశంలో ఎక్కడన్నా రైతు బంధు లాంటి కార్యక్రమం అమలు చేస్తున్నదా? ఎక్కడన్నా మహిళలకు సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారా? మరొక్క తెలంగాణ మీద మాత్రమే ఎందుకు ప్రేమ పొంగి పొరులుతుంది? అయినా నాకు తెలియక అడుగుతా మా ఆడబిడ్డల్ని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల కిందట ఎంత పెన్షన్ అన్నాడు వాళ్ళు ఇచ్చింది? ఎంత ఇచ్చారు పెన్షను? 200 రూపాయల పెన్షన్ 60 ఏళ్ళు ఇచ్చినోడు ఇవాళ 4000 ఇస్తానంటే నమ్ముదామా? పిచ్చోళ్ళమా? నమ్మి ఆగమైదామా? ఆలోచించండి. ఇవాళ వస్తారు కొంతమంది, ముఖ్యంగా సత్తుపల్లిలో వస్తారు. కర్ణాటక నుంచి వస్తున్నాయంటే డబ్బులు, కర్ణాటక నుంచి 100 కోట్ల రూపాయలు వస్తున్నాయంటే వరదలాగా వస్తారు. ఓటుకింత ఓటుకింత అని చెప్పి ఓట్లను కొనే ప్రయత్నం చేస్తారు. నేను ఇక్కడున్న మా ఆడబిడ్డలందరినీ కోరుతా ఉన్నా, ఆ వచ్చే పైసలు కాంగ్రెసు దోచి 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 మనందరి ప్రజలు మన రక్తమాంసాలు పీల్చి 65-70 సంవత్సరాల్లో సంపాదించిన దుర్మార్గపు మోసపు పైసలు. మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాళ్ళు డబ్బులు ఇస్తే బ్రహ్మాండంగా తీసుకోండి, బ్రహ్మాండంగా తీసుకొని హ్యాపీగా జేబులో పెట్టుకోండి. అవి మన పైసలే, కర్ణాటక నుంచి ఢిల్లీ నుంచి వస్తున్నాయి దొంగ పైసలు, తీసుకోండి. ఓటు మాత్రం కాకపోతే కారు గుర్తుకు వెంకట వీరయ్య గారికి మాత్రమే వేసి చైతన్యాన్ని ప్రదర్శించండి, మోసాన్ని మోసంతో జయించండి. ఇవాళ ఒకరిద్దరు నాయకులకి సీట్లు రాకపోతే, పదవులు లేకపోతే వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారిని విమర్శించే పరిస్థితికి వచ్చినారు. ప్రజలకు మంచి చేసే నాయకుల్ని కాపాడుకోవాలి, ప్రజల కోసం పనిచేసే నాయకుల్ని కడుపులో పెట్టుకోవాలి, గుండెల్లో పెట్టుకోవాలి. అందుకే నేను కోరేది, వీరయ్య గారిని గెలిపించండి, కేసీఆర్ గారిని తిరిగి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేసుకుందాం. తప్పకుండా భవిష్యత్తులో కలిసి మెలిసి సత్తుపల్లి జిల్లా కావాలని ఒక డిమాండ్ కూడా ఉన్నది, జిల్లా కావాలని కూడా మీరు కోరుతా ఉన్నారు. కేసీఆర్ గారు 10 జిల్లాలను 33 జిల్లాలు చేసిన నాయకుడు, మళ్ళీ జిల్లా చేయగలిగితే కేసీఆరే చేయాలి తప్ప ఈ అల్లాటప్ప కాంగ్రెస్ వాళ్ళ వల్ల కాదు. అందుకే జిల్లా కావాలన్నా కేసీఆర్ మనసు గెలుచుకోవాలంటే వెంకట వీరయ్య గారికి 60-70 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపండి, ఆ డిమాండ్ కూడా నెరవేర్చుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక నిమిషం, మనం గట్టిగా అంటే జై తెలంగాణ అంటే అవతల ఆంధ్ర కినబడాల. జై తెలంగాణ, జై తెలంగాణ.